గుడ్ మార్నింగ్ భారీగా టీచర్ పోస్టులు రద్దు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ భారీగా టీచర్ పోస్టులు రద్దు ఇంగ్లీష్ మీడియం పెడతామంటూనే టీచర్ల తగ్గింపు ప్రైమరీ స్కూల్లో రోల్ నూట యాభై దాటితేనే హెడ్ మాస్టర్ పోస్టు విద్యార్థులు ఎందరున్నా కనీసం ఇద్దరు టీచర్లు ఇది మంచి విషయమే ఇవి పాఠశాలలో రేషనలైజేషన్ ప్రతిపాదనలు న్యూస్ ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదు అంటున్న ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట భారీగా టీచర్ పోస్టులను రద్దు చేసేందుకు సన్నద్ధమవుతుంది ఒకవైపు ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు టీచర్ల సంఖ్యను తగ్గించేందుకు స్కెచ్ గీచింది ఇంగ్లీష్తో పాటు తప్పనిసరిగా మాతృభాష నేర్పుతామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్ని విస్మరించినట్లు కనిపిస్తుంది ఒకటవ తరగతి నుంచి ఆంగ్లము తెలుగు భాషలు రెండు ఒకేసారి నేర్పించడం కోసం టీచర్లను సంఖ్యను పెంచాల్సి ఉండంగా తగ్గించేలా ప్రతిపాదనలు తయారు చేయటం గమనార్హం తాజా రేషనలైజేషన్ ప్రతిపాదనల తా వల్ల ప్రభుత్వ రంగ స్కూళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టీచర్ రేషనలైజేషన్ ప్రతిపాదనలు ఇవి అవి ఏంటంటే ఇకపై ఏ ఒక్క ప్రాథమిక పాఠశాలలోనూ సింగిల్ టీచరు ఉండరు ఇది మంచి విషయము విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నా సరే కనీసం ఇద్దరు టీచర్లు ఉంటారు రాష్ట్రంలో ఒక్క టీచర్ కూడా లేని పంతొమ్మిది వందల అరవై మూడు పాఠశాలలు ఒకే టీచర్ ఉన్న తొమ్మిది వేల నాలుగు వందల పది పాఠశాలలు ఉన్నాయి ప్రస్తుతం ప్రతిపాదనల ప్రకారం ఆయా స్కూళ్ళన్నింటిలోనూ ఇద్దరు టీచర్లను నియమించాల్సి ఉంటుంది ప్రాథమిక స్కూళ్ళలో వన్ థర్టీ నిష్పత్తిలో అరవై మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లను మాత్రమే కేటాయిస్తామన్నది ఒక ప్రతిపాదన కానీ వన్ ఇస్ట్ ట్వంటీ నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉంది గ్రామానికి ఒక పెద్ద పాఠశాల ఉండాలని అందులో ఐదుగురు టీచర్లు ఉండాలన్న ఉద్దేశంతో గతంలో ఎనభై మంది రోలు ఉన్న పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలగా ప్రకటించి ఐదుగురు టీచర్లను ఇచ్చారు కానీ ప్రస్తుత ప్రతిపాదనలో నూట ఇరవై మంది విద్యార్థులు ఉంటేనే ఐదుగురు టీచర్లను కేటాయిస్తామన్నారు అంటే ప్రస్తుతం ఐదుగురు టీచర్లు ఉన్న పాఠశాల నుంచి కూడా పోస్టులను తగ్గి తగ్గిస్తారన్నమాట ఎనభై మందికి పైగా ఉన్న ప్రాథమిక స్కూళ్ళలో ప్రస్తుతం ఐదు పోస్టులు ఉండంగా తాజా ప్రతిపాదనల ప్రకారం మూడు పోస్టులే ఉంటాయి ప్రస్తుతం నూట ముప్పై రోజులు దాటితే ప్రాథమిక స్కూళ్ళలో హెడ్ మాస్టర్ పోస్టు ఉంది ఇకపై నూట యాభై కంటే ఎక్కువ ఉంటేనే పోస్టు మంజూరు చేస్తారు ఉన్నత పాఠశాలలో జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారం మీడియం వారీగా పోస్టులు మంజూరు చేయగా తాజా ప్రతిపాదనలో మొత్తం విద్యార్థులను ఒకే మీడియంగా పరిగణలోకి తీసుకొని పోస్టులు మంజూరు చేస్తారంట ఆంగ్ల మాధ్యమంలో ఐదు వందల మంది విద్యార్థులు దాటిన చోట రెండవ హెచ్ఎం పోస్టు ఉండంగా ఇప్పుడు ఒకే హెచ్ఎం పోస్టును ప్రతిపాదించారు సక్సెస్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం కొన్ని ప్రాంతాల్లో మైనర్ మీడియంలో విద్యార్థులు ఉన్నారు గతంలో ఇంగ్లీష్తో పాటు మైనారిటీ మీడియానికి ప్రత్యేకంగా టీచర్లను కేటాయించారు ప్రస్తుత ప్రతిపాదనలో అవి తొలగించారు గత స్కూళ్ళలో ఏడాదికి వన్ పాయింట్ ఫోర్ లక్షలకు పైగా ఎన్రోల్మెంట్ పెరిగింది మరోవైపు సీఎం అమ్మఒడి నాడు నేడు విద్యా దీవన వంటి పథకాలను ప్రవేశపెట్టారు కానీ ఇప్పుడు రేషనలైజేషన్తో ఇప్పటిదాకా ఉన్న పోస్టులను తొలగించాలని ప్రతిపాదించారు పోస్టులను తగ్గించవద్దు ఉపాధ్యాయుల సంఘాలు రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక స్కూళ్ళలో టీచర్ పోస్టులను తగ్గించడం సరికాదని విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పుడు పోస్టులను తగ్గించడం వల్ల ప్రమాణాలు పడిపోతాయని టీచర్ల సంఘాలు అంటున్నాయి